మన దేవుడు భవిష్యత్తును ఎరిగిన దేవుడు మనకు సంభవించబోయేవి మనము ప్రవర్తించబోయే విధానము అన్నిటినీ దేవుడు ఎరిగిన వాడుగా ఉండి వాటి మధ్య తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటకు ప్రణాళికలు ముందస్తుగానే సిద్ధం చేసేవాడుగా మన దేవుడు ఉంటాడు నీవు జన్మించక ముందే నీ జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో నీ జీవితంలో ఏమి జరగాలో దేవుడు ముందుగానే ఉద్దేశించాడు నీకు కలగబోయే కష్ట నష్టాలు అన్నిటిలో నుండి విమోచించడానికి బలపరచడానికి కాపాడడానికి దేవుడు ఇప్పటికే నీ కొరకు పరిష్కారాలు సిద్ధపరుస్తూ సమస్య వచ్చిన తర్వాత ఏమి చేయాలి ఏం చేయాలి అని తొందరపడడం మానవుని విధానం కానీ దేవుడు సమస్య రాకముందే పరిష్కారములు సిద్ధం చేసేవాడుగా ఉన్నాడు దేవుని వాక్యం కొరకు గల ప్రతి ఒక్కరికి శుభములు తెలియచేస్తూ మిమ్మలను ప్రేమతో రెఫిదీం వాక్య ధ్యాన సమయంకు ఆహ్వానిస్తూ ఉన్నాం అందరూ బాగున్నారా ఈ సృష్టి పట్ల ఈ సృష్టిలో ఉన్నవాటికి సంభవించబోయే విషయాల పట్ల ఆయనకు ఉన్న జ్ఞానమును సమస్యల కొరకు ఆయన సిద్ధపరిచే పరిష్కారములను ఆది కాండం పన్నెండు నుండి యాభై అధ్యాయములలోని భక్తుల జీవితముల ద్వారా తెలుసుకుందాం మనం కొన్నిసార్లు ఊహతో ప్రణాళికలు చేసి సర్వజ్ఞానులు అన్నట్టు మాట్లాడతాం కానీ దేవుడు నిజంగానే సర్వజ్ఞాని అయి ఉన్నాడు గనుక జరగబోవునదేదో ఆయనకు ముందుగానే తెలుసు గనుక తాను ఎన్నుకున్న ప్రజలకు మేలు చేయ నిమిత్తమై చాలా ముందస్తు ప్రణాళికలు ఆయన కలిగి ఉంటాడు ఈ లోకంలో ఉన్నదేది దేవుని ఆశ్చర్యపరచలేదు కారణం దేవుడు సమస్తమును ఎరిగిన ఉన్నాడు సంతానం లేని స్థితిలో ఉన్న అబ్రహామును దేవుడు ఎన్నుకుని నిన్ను గొప్ప జనముగా చేస్తానని వాగ్దానమిచ్చి ఆ వాగ్దానమును నిలబెట్టుకుంటూ వంద సంవత్సరాల వయసులో అబ్రహాము షారాలే ఊహించని తరుణంలో వారికి ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు ఆయన పేరే ఇస్సాకు ఈ ఇస్సాకును కూడా దేవుడు దీవించి ఇద్దరు పిల్లలను ఆయనకు ఇచ్చాడు వారిలో ఒక అతని పేరు యేసావు మరొకని పేరు యాకోబు దేవుడు తన ప్రణాళికను కొనసాగించడానికి యాకోబుని ఎన్నుకున్నాడు తాను ఎన్నుకున్న యాకోబును ఒక పెద్ద కుటుంబంగా చేశాడు పన్నెండు మంది కుమారులను ఒక కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు ఈ పెద్ద కుటుంబానికి భవిష్యత్తులో ఒక కరువు రాబోతుంది రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఈ కరువు యాకోబు కుటుంబానికి కలుగుతుందని ముందుగానే ఎరిగిన దేవుడు దాని నిమిత్తమై ముందుగానే ప్రణాళికలు చేశాడు ఆ కరువులో యాకోబు కుటుంబాన్ని కాపాడడానికి ప్రణాళిక చేస్తూ యాకోబు కుమారుడైన యోసేపును ఐగుప్తుకు పంపించడం జరిగింది ఆది కాండం నలభై ఐదవ అధ్యాయం ఐదవ వచనం అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టింపన యకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను ఇందులోనూ దేవునికొక ఉన్నతమైన దూరదృష్టి ఉన్నది దేవుడు అబ్రహాముకు తాను నివసిస్తున్న కనాను దేశమును స్వాస్యముగా ఇస్తానని వాగ్దానం చేశాడు అది తనకు ఎప్పుడు సొంతమవుతుంది అని అబ్రహాం అడిగిన ప్రశ్నకు దేవుడు సమాధానం ఇస్తూ ఈ ప్రాంతంలో ఇప్పటికే నివసిస్తున్న అమోరీల అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు కాబట్టి నీ సంతానపు వారు తామెరుగని దేశంలో నాలుగు వందల సంవత్సరాల పాటు బానిసలుగా ఉండి శ్రమను అనుభవిస్తారు ఆ తర్వాత మిక్కిలి ఆస్తితో వారు ఇక్కడికి తిరిగి వస్తారు ఇక్కడ ఉన్నవారిని వెళ్ళగొట్టి దీన్ని స్వాధీనం చేసుకుంటారు అని చెప్పడం జరిగింది ఈ దేవుని ప్రణాళిక అర్థం కాని చాలామంది యూదులు ఎవరి దగ్గర నుంచో ఆ భూమిని లాక్కున్నట్టుగా మాట్లాడతారు అక్కడ ఉన్నవారిని పంపించి వేయడం కూడా కొంతమందికి నచ్చదు దేవుడు ఇక్కడ ఉన్నవారిని ఎందుకు పంపించి వేస్తున్నాడు దేవుని విధానమే అది తనకు అయిష్టమైన జీవితాన్ని జీవిస్తున్న వారిని తుడిచివేయడమే ఆదికాండం పదిహేనవ అధ్యాయం పదమూడు నుంచి పదహారు వచ్చినాల్లో దేవుడు చెప్పిన ఈ మాటలను మనము చూడవచ్చు ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జన్మకు నేనే తీర్పు తీర్చదును తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు నీవు క్షేమముగా నీ పితరుల ఎద్దుకు పోయెదువు మంచి రుద్ధాప్యమందు పాతిపెట్టబడదువు అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాముతో చెప్పాను ఈ అమోరీలకు దేవుడు నాలుగు వందల సంవత్సరాల సమయం ఇచ్చాడు కనాను దేశంలో వారు అప్పటికే నివసిస్తూ ఉన్నారు వారికి నాలుగు వందల సంవత్సరాల సమయం ఇచ్చాడు ఈ సమయంలో వారు వారి జీవితాన్ని మార్చుకుంటే వారి పట్ల దేవుని ఉద్దేశాలు మరొక రకంగా ఉండేవి అయితే వారి యొక్క మనసు మార్చుకుంటారో లేదో దేవుడు ముందుగానే ఎరిగిన వాడుగా ఉన్నాడు ఎందుకంటే ఆయనకున్న భవిష్యత్ జ్ఞానం అంత గొప్పది వారు మార్చుకోకపోతే వారి అక్రమమునకు దేవుడు శిక్ష విధించే స్థాయికి వారు చేరుకుంటారు కనుక దేవునికి ఇష్టమైన జీవితాన్ని వారు జీవిస్తున్నందుకు వారిని అక్కడి నుండి తోలివేసి తనకిష్టమైన జీవితాన్ని జీవించేవారికి దేవుడు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేయాలని ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు అబ్రహాముకు దేవుడు చెప్పిన ఈ మాటల్లో భాగంగా ఐగుప్తులు నివసించడానికి మొదటిగా యోసేపును దేవుడు అక్కడికి పంపించాడు ఆ తర్వాత యాకోబు కుటుంబాన్ని కూడా దేవుడు పిలిపించాడు మొత్తానికి కరువు సంవత్సరాలు వచ్చాయి ఆ కరువు సంవత్సరాల్లో ఐగుప్తుకు చేరిన యోసేపు ఒక ఆర్థిక మంత్రి హోదాలో ఐగుప్తును పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన కాలంలో యాకోబు కుటుంబం డెబ్బై మంది సభ్యులుగా కరువును తప్పించుకోవడానికి ఐగుప్తుకు చేరిన వారుగా ఉన్నారు ఆ తర్వాత ఈ యొక్క ప్రజలు దేవుని యొక్క వాగ్దానమును లేదా దేవుని యొక్క నిర్ణయం చొప్పున కొన్ని సంవత్సరాల పాటు ఎలా కొనసాగారు ఎలా ఐగుప్తులు నివసించారు అనేది రాబోయే భాగాల్లో మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎంత ముందస్తుగా తన ప్రణాళికలు సిద్ధం చేశాడో గమనించండి మనందరి జీవితాల్లో కూడా మన విమోచన నిమిత్తమై దేవుడు చేసినటువంటి ప్రణాళిక యేసుక్రీస్తు వారి శిలువ మరణము ద్వారా మనకు రక్షణ అనుగ్రహించాలనే ప్రణాళిక మానవులు పాపం చేసినప్పుడు దేవుని మనసులో నుండి హడావుడిగా పుట్టింది కాదు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభువైన యేసుక్రీస్తు వారు అందుకొరకు నియమించబడ్డారు మన దేవుడు భవిష్యత్తును ఎరిగిన దేవుడు మనకు సంభవించబోయేవి మనము ప్రవర్తించబోయే విధానము అన్నిటినీ దేవుడు ఎరిగిన ఉండి వాటి మధ్య తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటకు ప్రణాళికలు ముందస్తుగానే సిద్ధం చేసేవాడుగా మన దేవుడు ఉంటాడు నీవు జన్మించక ముందే నీ జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది రాబోయే పది పదిహేను సంవత్సరాల్లో నీ జీవితంలో ఏమి జరగాలో దేవుడు ముందుగానే ఉద్దేశించాడు నీకు కలగబోయే కష్ట నష్టాలు అన్నిటిలో నుండి విమోచించడానికి బలపరచడానికి కాపాడడానికి దేవుడు ఇప్పటికే నీ కొరకు పరిష్కారాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు కాబట్టి సమస్యలను చూచి దిగులు చెందకు సమస్త మెరిగిన దేవునికి మౌనంగా నిన్ను అప్పగించుకో ఆయన మీద ఆనుకో ఆయన నీ కొరకు ముందస్తుగా తయారు చేసిన ప్రణాళికలను అవసరమైన సమయంలో నెరవేర్చి నిన్ను ముందుకు నడిపిస్తాడు ముందస్తు ప్రణాళికలు మా కొరకు సిద్ధపరుస్తున్న దేవా అన్ని సందర్భాల్లో నీ మీద ఆనుకొని ధైర్యంగా ఈ లోకంలో ముందుకు సాగిపోయే భాగ్యము మాకు దయచేయండి ఆమెన్ దేవుని మీద ఆనుకొని ఆయన ప్రణాళిక కొరకు ఎదురు చూసే వారి జీవితములను ఆయన సుందరముగా నిర్మిస్తాడు ప్రభు చిత్తమైతే మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్రభు కృప మనకు తోడయిండును గాక ఆమెన్